ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కొడవలూరులోని గ్రావెల్ తవ్వకాలను తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి పరిశీలించారు. గ్రావెల్ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పిల్లలు పడి చనిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. ఎలక్షన్ సమయంలో కూడా కోడ్ ఉల్లంఘించి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ గుంతలను పూడ్చేందుకు డంపింగ్ యార్డ్ నుంచి చెత్తను తెచ్చి కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట, ఇది ఆయన చెప్పేది. ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం, ఇదో ఇలాగా మీరు చూసారు కదా, అందరు చూసారు, 60 అడుగుల లోతుంది. అంటే కరెంట్ పోల్స్ ని కరెక్ట్ గా, ఇది రాజకీయం అనమాట, కరెక్ట్ గా రౌండ్ గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు 60 అడుగుల గుంటలు చేస్తున్నాడు. అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట, సగం నీళ్లున్నాయి. కడుపు కోత తీర్చగలరు? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? నువ్వు ఎక్కడో చేసావు, అక్కడంతా చేసావు, దూరం దూరంగా చేసావు, పర్వాలేదు. కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర 60 లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు, ఇక్కడ సరైన రోడ్లు లేవు. ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి. ఇప్పుడు మనమే చూసాం, మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం, పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేము.